Hi friends, this is Samsung Xerox machine. The model number is M2876 anamata. Nenu ee video endu chesanante chaala mandi Xerox machine kottaga kontaru. Oka 500 lopu ante 400 300 atla teegane oka command open avutundi ikkada. Aa command ela teeseskovali dani solution enti ani చాలామంది అడిగారు. సో దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను. అది ఏంటి అని అంటే ఇక్కడ ఇలా ఆన్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది చూడండి చూడండి రీప్లేస్ టూనర్ స్టాప్డ్ అని వచ్చింది ఫ్రెండ్స్. దీనికి ఇలా రాగానే ఏం చేస్తున్నారంటే కొంతమంది తెలియని వాళ్ళు ఎమ్మటే తీసుకెళ్ళి జిరాక్స్ మిషన్ అదే రిపేర్ చేస్తారు కదా, ఆ రిపేర్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. ఊరక వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇక్కడ రెడ్ బటన్ వెలుగుతుంది. సో ఏమైందో మిషన్కి ఏమైందో అని చెప్పేసి ఎమ్మట మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. ఒట్టిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. సో అటువంటి దానికి చిన్న సొల్యూషన్ ఉన్నది ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ రీప్లేస్ టూనర్ అని ఉంది కదా. ఈ అయితే ఇక్కడ మనకి యారోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు యారోస్ కనిపిస్తున్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి చూడండి. అయితే ఇక్కడ మనకి ఓకే అయింది కదా, దీని సైడ్లో యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది. సో ఇంకో ఆ కంటిన్యూని ఓకే చేసేయండి. ఓకే చేసినా కూడా రీప్లేస్ న్యూ క్యాటరేజ్ అని వస్తుంది. సో అంత మాత్రాన మనం క్యాటరేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాటరేజ్ చాలా కాస్ట్ ఉంటుంది, 900 నుంచి 1500 దాకా. సో మనం పెట్టే పెట్టుబడికి మనకు వచ్చే ఆదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ప్రస్తుతానికి అది నడిపించుకోండి. ఈ విధంగా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు కంటిన్యూస్గా. చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా మనం మరలా జిరాక్స్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఏంటనంటే ఈ రీప్లేస్ క్యాటరేజ్ అనేది ఎక్కువ శాతం వస్తూనే ఉంటుంది. కానీ కంగారు పడాల్సిన పని లేదు. మీరు మార్చుకోవాలనుకుంటే కనీసం ఒక 5000 లేదా 10000 ప్రింట్లు తీసుకున్నప్పటికీ మార్చుకోవచ్చు. అయితే ఇలా ఎక్కువ శాతం ఇలాగ వాడుతూ ఉండొచ్చు. కాకపోతే ఏంటనంటే డ్రమ్ము ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చూడండి, ట్రై చేయండి, ఇట్లాగే జిరాక్స్ తీసుకోండి. ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా మనం పౌడర్ అనేది మార్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ కొత్తగా కొన్నది మిషన్ అయితే మాత్రం మనం క్యాటరేజీ మార్చుకోకుండా అలాగే ఇంకిపోస్తే మాత్రం జస్ట్ వారంటీ అనేది మనకి ఇవ్వరన్నమాట. సో వారంటీ అని అంటే ఆ క్యాటరేజీ మనం మార్చుకోకుండా వేరే పౌడర్ పోసుకొని వాడుతూ ఉన్నప్పుడు ఆ క్యాటరేజ్కి మాత్రం వారు వారంటీ ఇవ్వరు అనమాట. అంటే మన జిరాక్స్ మిషన్కి వారంటీ ఇవ్వరు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఎమ్మటే రీప్లేస్మెంట్ క్యాటరేజ్ మారుస్తూ ఉంటారు. ఇంకో విషయం ఫ్రెండ్స్, కొన్ని కొన్ని పాత మిషన్స్ ఉంటాయి, వాటికి కూడా ఇలాగే చేంజ్ న్యూ క్యాటరేజ్ అని వస్తుంది. ఒకవేళ కొంతమంది క్యాటరేజ్ మార్చినా కూడా అదే పడుతుంది. సో ఎన్ని ట్రై చేసినా కూడా ఆ న్యూ రీప్లేస్ న్యూ క్యాటరేజ్ అని రావడం అయితే పోవట్లేదని ఎవరికైనా అనిపిస్తే, సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. మీలో ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు తప్పకుండా సొల్యూషన్ ఏ విధంగా చేసుకోవాలని ఒక మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.